బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. హాయ్, నేను మీ కట్ట కార్తిక్. చాలామంది అడుగుతున్నారు అమెరికాలో అదానీ కంపెనీ మీద అదానీ దగ్గర లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వార్తలు అంతా ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా? అమెరికాలో గౌతమ్ అదానీ మీద అరెస్ట్ వారెంట్ జారీ అయిందంట కదా, ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరుక్కోబోతున్నారా, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చాలామంది అడుగుతున్నారు. నిజానికి అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి కేసు నమోదు కాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకున్నట్టు మాత్రం అమెరికా ఫెడరల్ కోర్టులో నమోదు అనేటువంటి ఒక రెండు కేసులు ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. మీకు ఆ కేసుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. సహజంగా మన వాళ్ళు అంటూ ఉంటారు, ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతాలకు పోయినా ఏ నలుమూలలకు వెళ్ళినా తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఉంటారు అని. ఎందుకు ఆ పదం ఆడతారంటే ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు విస్తరించారు అని సూచాయిగా చెప్పడానికి దాన్ని వాడుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి మణిగల్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ కరప్షన్ జరిగినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంటుంది, తెలుగు వాడి పాత్ర ఉంటుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. అమెరికాలో న్యూయార్క్లో ఫెడరల్ కోర్టులో రెండు కేసులు నమోదైనాయి, దాని విషయంలో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయిందని వార్తలు కూడా వింటున్నాం. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మీద, వాళ్ళ బంధువు అనేటువంటి సాగర్ అదానీ మీద, ఇంకా ఇతర ఆరుగుల మీద, మొత్తం వాళ్ళ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద కేసులు నమోదయ్యాయి. రెండు కేసులు, అది కూడా ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, రెండు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ కమిషన్. ఈ రెండు కూడా కేసులు నమోదు చేసే ఆ కేసుల్లో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాయి అదానీకి. ఇంతకీ చేసిన నేరం ఏంటి అంటే, అదానీ ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు, అదానీ గ్రీన్ ఎనర్జీ అనేటువంటిది. ఆ గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడుల కోసం అమెరికాలో కూడా ఇన్వెస్ట్మెంట్ని ఆహ్వానించాడు. అక్కడ ఇన్వెస్టర్ని కూడా ఆకర్షించడం కోసం, అమెరికాలో పెట్టుబడుల ఆకర్షణ కోసం అదానీ చెప్పిన మాటలు ఏంటి అంటే, సోలార్ ఎనర్జీ మన కంపెనీ ద్వారా తయారు చేయబోయే సోలార్ ఎనర్జీకి మంచి డిమాండ్ ఉంది, భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విద్యుత్ రంగ సంస్థలు మన దగ్గర సోలార్ ఎనర్జీని కొనబోతూ ఉన్నాయి, కాబట్టి పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి, మా కంపెనీలో పెట్టుబడి పెట్టండి అని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి పెట్టుబడిదారులను, ఇన్వెస్టర్స్ని అదానీ ఇన్వైట్ చేశాడు తన కంపెనీలోకి. సహజంగా అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి అంటే, అక్కడున్న పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే అమెరికా కంపెనీ నిబంధనలు, అమెరికా చట్టాలని ఖచ్చితంగా ఫాలో కావాలి. వాళ్ళ చట్టాలు చాలా క్లియర్గా చెప్తాయి, మీరు చేసే పని నిజాయితీగా ఉండాలి, లంచాలతో కూడింది, అవినీతితో కూడింది ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ చట్టాలు క్లియర్గా చెప్తాయి. అలా లంచాలతోటి అవినీతితోటి నడిచేటువంటి కంపెనీలకి అమెరికాలో తావు లేదు అని చెప్తూ ఉంటాయి. అదానీ అందులోనూ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనటువంటి ఒక కంపెనీతో కలిసి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని గ్రీన్ ఎనర్జీని స్టార్ట్ చేసి దానికోసం తన కంపెనీలో ప్రారంభమయ్యే ఉత్పత్తి అంటే సోలార్ ఎనర్జీని అమ్ముకోవటం కోసం భారతదేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ రంగ సంస్థలతోటి ఒప్పందాలు చేసుకున్నారు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అంటారు. ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి సహజంగా ఫస్ట్లో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ముందుకు రాలా. ఎందుకు రాలేదంటే, అదానీ కంపెనీ చెప్పే రేటుకి బయట సోలార్ ఎనర్జీ దొరికే రేటుకి చాలా తేడా ఉంది. అదానీ కంపెనీ సోలార్ ఎనర్జీ రేటు చాలా ఎక్కువ, బయట దొరికే రేటు చాలా తక్కువ, కాబట్టి అదానీతో ఎవరు ముందుకు రాలే. అప్పుడు అదానీ కొత్త ప్లాన్ చేశాడు, లంచాలు ఆశగా చూపించి ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకున్నాడు. 2029 కోట్ల రూపాయలు భారత కరెన్సీలో లంచాలు ఇచ్చి 5 రాష్ట్రాలతోటి, 1 తమిళనాడు, 2 ఒడిస్సా, 3 ఛత్తీస్గఢ్, 4 జమ్మూ కాశ్మీరు, 5 ఆంధ్రప్రదేశ్, 5 రాష్ట్రాలతో కూడా ఒప్పందం చేసుకున్నాడు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అందులోనూ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి టైం ఇది, 2020 నుంచి 2024 మధ్య జరిగింది ఇదంతా కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్లు, అంటే 2029లో, అంటే 2029 కోట్లు కదా మొత్తం, దాంట్లో 1750 కోట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే, అంటే దాదాపు 80% ఒక్కడికే, మిగతా పావలాలు అటు ఇటు తీసేస్తారు. వాళ్ళు అంతగా లంచాలకి ఆశపడలేదు, ఒప్పుకోలేదు, మరి ఏం జరిగిందో, వాళ్ళు ఎక్కువ మొత్తం కొనమన్నారు, ఎక్కువ సంవత్సరాలు ఒప్పందం చేయమన్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2025 సంవత్సరం నుంచి, అంటే వచ్చే సంవత్సరం నుంచి 20 సంవత్సరాల పాటు మీ దగ్గరే మేము సోలార్ ఎనర్జీ కొంటాము అని ఒప్పందం చేసుకున్నాడు.
అది కూడా బయట రేటు రూపాయి 99 పైసలు పర్ యూనిట్ ఉంటే 2 రూపీస్ 49 పైసా అంటే 50 పైసా ఎక్కువ, 1/2 రూపాయి ఎక్కువ పెట్టి కొనటానికి, అది కూడా 20 సంవత్సరాల పాటు ఒక్క యూనిట్కి 1/2 రూపాయి ఎక్కువ ఇస్తూ కూడా కొనటానికి జగన్మోహన్ రెడ్డి గారు అదానితో ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? 1750 కోట్లు లంచం ఇచ్చారు కాబట్టి. మరి 1/2 రూపాయి ఎక్కువ ఇస్తున్నాడు కదంటే ఇచ్చే జనం సొమ్ము కదా, జగన్మోహన్ రెడ్డి గారు సొంత సొమ్ము కాదు కదా. వచ్చే లంచమేమో జగన్మోహన్ రెడ్డి గారు సొంత సొమ్ములోకి వెళ్ళిపోయింది 1750 కోట్లు. అదానికి ఇచ్చే డబ్బేమో ప్రజల ఖజానా నుంచి వెళ్ళిపోయింది, ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్ళిపోయింది. చూసారా, ప్రభుత్వ ఖజానాను తాకట్టు పెట్టి వ్యక్తిగతంగా 1750 కోట్ల లబ్ధి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక్క సోలార్ ఎనర్జీ కోసమే. మరి గంగవరం పోర్టులో 10% వాటాలు అప్పచెప్పడానికి ఎంత తీసుకున్నాడు? 2000 ఎకరాలు 10% వాటా కేవలం 600 కోట్లకి అదానికి అప్పచెప్పాడు గంగవరం పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు. మరి అక్కడ ఎంత తీసుకున్నాడు అనేటువంటి తేలాల్సి ఉంది. ఇది కూడా అమెరికా ఇన్వెస్టిగేషన్లో తేలిన అంశం. కానీ అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నేరం తేలింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు కాలే. కేవలం అదానీ మీద మాత్రమే, గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వాళ్ళ కంపెనీ ప్రతినిధులు, వాళ్ళ మీద మాత్రమే కేసు నమోదైంది. ఎందుకంటే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించింది వాళ్ళ కంపెనీలు కాబట్టి, వాళ్ళకి సంబంధం అంతవరకే కాబట్టి వాళ్ళు అంతవరకే నమోదు చేశారు. ఇక ఇతర లంచాలు, డబ్బులు, ప్రభుత్వ ఖజానా గడ్డి కొట్టడం, ఇదంతా భారతదేశానికి సంబంధించిన అంశం. మన దేశంలో ఎంక్వైరీ జరగాలి. మన కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేసును నమోదు చేసి దీని మీద ఎంక్వైరీ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అవినీతి మీద. ఇది రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన సబ్జెక్టు, వాళ్ళకి సంబంధం లేదు అమెరికాకి. అమెరికాకి ఎంతవరకు సంబంధం? వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని తప్పుడు పద్ధతిలో కంపెనీ నడిపాడు కాబట్టి అదాని మీద కేసు పెట్టుకున్నారు. వాళ్ళకి అంతవరకే సంబంధం, వాళ్ళ సంబంధం అంతవరకే. అది కూడా వాళ్ళ డబ్బులు తీసుకొని తప్పుడు మార్గంలో వెళ్ళాడు కాబట్టి. అది వాళ్ళ డబ్బులు తీసుకోకపోయి ఉంటే వాళ్ళకి సంబంధమే లేదు, అది మనకు మాత్రమే సంబంధం అయ్యేది. కానీ వాళ్ళ డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ రూపంలో వాళ్ళ డబ్బులతో కంపెనీ పెట్టుకొని, అంటే మన డబ్బులు వాళ్ళ డబ్బులు అన్నీ కలిపాడు, అన్నీ కలిపి ఒక కంపెనీ పెట్టుకొని తప్పుడు మార్గంలో ముందుకెళ్ళాడు కాబట్టి వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసులో ఏమైంది, ఏంటి, అదాని అరెస్ట్ అయ్యి అమెరికా వెళ్తాడా, భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వానికి అదానిని ఒప్పచెప్పిద్దా, అది వేరే సబ్జెక్టు. మన రాష్ట్రానికి, మన ప్రజలకి, మన డబ్బుకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం ముందు తెలుగువాడి పరువును తీశారు, అదానీ దేశం పరువును తీశాడు అనేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం పరువుని, దేశం పరువుని తీశారు అనేది రెండు. అదిగాక రాష్ట్ర ప్రజల ఖజానాని అదానీ కమ్మేశాడు లంచం తీసుకొని అనేటువంటిది మనం క్లియర్గా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్టు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి కేసులు అనేకం ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఆయన మీద 2011లోనే ఆయన ముఖ్యమంత్రి కాకముందే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు పదవిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు అక్రమ పద్ధతులు అనేటువంటిది. ఆయన మీద 11 ED కేసులు, 9 CBI కేసులు, మొత్తం 20 కేసులు 2011లోనే నమోదైన విషయం మీ అందరికీ తెలుసు. ఆయన 16 నెలలు జైల్లో ఉన్న విషయం మీకు తెలుసు. ఆయన ఇప్పుడు బెయిల్ మీద 11 సంవత్సరాలుగా గడుపుతున్నాడు అన్న విషయం మీకు తెలుసు. కానీ అంతకంటే మించినటువంటి, అంటే అత్యంత భారీ కుంభకోణాలు ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. అప్పట్లో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత చేయగలిగాడంటే, స్వయంగా తానే ముఖ్యమంత్రి అయినప్పుడు ఎంత చేయగలడు, ఎంత చేయగలడు అంత చేశాడు అంటానికి ఇవన్నీ కనపడుతున్నటువంటి ఉదాహరణలు. మేము అందుకనే రాష్ట్ర ప్రజల కోసమే ఈ కార్తీక కట్టుబడి ఎన్నికల సమయంలో కూడా ప్రజలకు ఒక సందేశాన్ని, చైతన్యాన్ని ఇచ్చి, ఏది అవసరం ఏది అవసరం కాదు, రాష్ట్రానికి ఏం కావాలనేటువంటిది పట్టుదలగా నిలబడి ముందుకెళ్ళిపోయింది. అందుకే అనేక బెదిరింపుల్ని తట్టుకొని మరి. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం కోరుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంది, తమను తాకట్టు పెట్టి, తమ తలలు తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, తెలుగువారి పరువును తాకట్టు పెట్టి, అటదిడ్డంగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల్లో అవినీతికి పాల్పడేటువంటి జగన్మోహన్ రెడ్డిని కఠినంగా శిక్షించాలి అనేటువంటిది. ఎక్కడ రూపాయి 99 పైసలు దొరికే సోలార్ ఎనర్జీ బయట దొరుకుతుంటే 2 రూపాయలు 49 పైసలకి, అది కూడా 20 సంవత్సరాల పాటు అదానీ దగ్గరే కొంటాననే ఒప్పందం చేసుకోవటం అనేటువంటిది,
ఆ రోజులు అసలు పవర్ పాయింట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసే రోజే మా అలాంటి వాళ్ళం మొత్తుకున్నాం, ఇదెందుకు క్యాన్సిల్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని. కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టికారేసింది కనీసం. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి అదేదో కారణాలు చెప్పించేసి తను సొంతంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నాడంటే కారణం ఇది, ఈ డబ్బుల కోసం, ఈ లంచం కోసం, ఈ అవసరం కోసం. మరి ఇంకెవరెవరి దగ్గర ఎంతెంత లంచాలు తీసుకున్నాడు, ఇదే ఎంఆర్ఓ ఒక 5,000 10,000 గవర్నమెంట్ సూపరింటెండెంట్ ఎవరైనా 5,000 10,000 లంచం తీసుకొని చాలా పెద్ద ఎత్తున ఏసీబీ పట్టుకొని పెద్ద దొంగ 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 అని పొద్దున్నేస్తే మీడియా ఛానల్స్ నడుపుతూ ఉంటే జనం కూడా ఇది కఠినంగా శిక్షించాలి, ఈ ఎంఆర్ఓని ఉరిదీయాలి, లేదు ఈ సూపరింటెండెంట్ ఉరిదీయాలి, ఈ గవర్నమెంట్ ఆఫీసర్ని ఉరిదీయాలి, వీళ్ళని రకరకాలుగా శిక్షించాలి, దుబాయ్ చట్టాలు ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, పొద్దున్న లేస్తే మనందరూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాం. ఒక మామూలు గవర్నమెంట్ ఆఫీసర్ ఏదైనా ఒక 5,000 10,000 లంచం తీసుకుంటే దొరికిపోతాయి. కానీ ఏకంగా 1,750 కోట్లు లంచం తీసుకుంటూ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి శిక్ష పడాలి? సహజంగా ఒక ఎంఆర్ఓ లంచం తీసుకుంటూ దొరికితే అతను ఉద్యోగం పోయింది, జీవితంలో ఉద్యోగం చేసే అర్హతను కోల్పోతాడు, జైలుకు పోతాడు, జీవితంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలని కోల్పోతాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోరా? కేవలం ఒక 20,000 10,000 లంచం తీసుకున్నందుకు అంత పనిష్మెంట్స్ ఉంటే ఏకంగా 1,750 కోట్లు లంచం తీసుకొని, లంచం తీసుకోవడమే కాదు, లంచం తీసుకొని డబ్బులు జేబులు వేసుకోవడమే కాదు, ప్రజల ఖజానాని అదానికి గొప్ప చెప్పి లేదు వేరే వాళ్ళకి గొప్ప చెప్పి ఈ కేసులో అదానికి ఇంకా వేరే కేసులో ఇంకొకరికి అప్పచెప్పి రాష్ట్రాన్ని నిట్ట నిరుణ ముంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి శిక్షలు పడాలి? మీరు కూడా కామెంట్ చేయండి.